టెక్నికల్ ప్లస్ మరియు ఇతర అక్కడ ఆ ఇంటి వాళ్ళని విచారించిన తర్వాత ఆ దొంగతనము ఎంఓ ఎవరు చేశారు అని తెలుసుకొని పాత నేరస్తులు జైలు నుండి రిలీజ్ అయిన నేరస్తులను వాళ్ళపైన దృష్టి పెట్టి తర్వాత ఫామ్ అయిన టీం ఖచ్చితమైన సమాచారంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇది ఎవరు చేశారు అని ఒక అంచనాకు వచ్చి వాళ్ళని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో గత నెల 23వ తారీఖు ధర్మూర గ్రామంలో ఉదయం 10:30 నుండి 11:30 మధ్యన ఆ విలేజ్లో ఒక ఇంట్లో అంటే ఎవరు లేని సమయంలో కొంతమంది దొంగలు ఆ ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారము మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎస్ఐను తర్వాత సిఐ వెంకటేశ్వర్లు భీమ్గల్ వీళ్ళు ఒకరు నామ్దేవ్, రెండు నారాయణ్ షిండే, మూడు గంగాధర్. ఈ ముగ్గురు ఉమ్మరి తాలూకా కార్లా విలేజ్ నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఒకే ఊరు కాబట్టి ఫ్రెండ్షిప్ తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి జలసాలు చేసుకోవడానికి అట్లా టీమ్గా ఏర్పడ్డారు, గ్యాంగ్గా. ఈ ఇందులో నామ్దేవ్ అనే అతను వాళ్ళ రిలేటివ్ ఈ రమ్మన్నపేట విలేజ్లో వాళ్ళ బ్రదర్ ఉంటాడు, ఆయన దగ్గర ఉండి చిన్న చిన్నగా పనులు చేసి తర్వాత ఆ డబ్బులు సరిపోక ఈ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ నామ్దేవ్తో పాటు మిగతా ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే నామ్దేవ్ ఒక్కడే గతంలో 16 కేసులు దొంగతనాలు చేశాడు ఇతడు. ఆ వేల్పూర్లో 7, మోర్తాడ్లో 4, భీమ్గల్లో 1, ఆర్మూర్ 1, బాల్కొండ 1, జకరన్పల్లి 2. ఆ తర్వాత పాత కేసులతో పాటు పోయిన నెల వేల్పూర్ మండల్ పశ్చిమలో కూడా ఈ నామ్దేవ్ అతను ఒక ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం చేసి అందులో 4 తులాల బంగారం వేసుకొని పోయాడు. ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మోర్తాడ్ పిఎస్కు సంబంధించిన 14 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత వేల్పూర్ పిఎస్ సంబంధించిన 4 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. మీ ద్వారా ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే మీరు ఎంతో కష్టపడి డబ్బులు కానీ బంగారం కానీ కొనుక్కొని సంపాదించి ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి. అవసరం ఉన్నంత వరకు ఇంట్లో పెట్టుకొని మిగతాది లాకర్ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. మేము చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏమంటే ఇంట్లో వాళ్ళు కొద్దిగా అజాగ్రత్తతోటి బీరువాల వేసిన తాళము పక్కనే కబోర్డ్లో కానీ టేబుల్ పైన కానీ తర్వాత బెడ్ దిండి కింద కానీ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల దొంగలు ఎవరైనా వచ్చి అవైలబుల్ కీస్ తోటి దొంగతనం చేయడం వల్ల వాళ్ళకు నేరం చేయడము ఈజీ అయిపోతుంది. కాబట్టి అట్లా చేయకుండా జాగ్రత్తగా తీసుకొని మీ ఇంట్లో కానీ కాలనీలో కానీ మీ వాళ్ళంతా మాట్లాడుకొని సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు అన్నీ మండల పోలీస్ స్టేషన్లు విలేజ్లు ఉంటాయి, ఒక 10-15. కాబట్టి పోలీసు అన్ని వేళల అన్ని చోట్ల ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఏరియాలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే డయల్ 100 కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎస్ఐ కానీ సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్ యాక్ట్ చేసి అక్కడ వాళ్ళని పట్టుకొని నేరాలు జరగకుండా చూస్తాము. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, విలువైన ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి, ఒకవేళ ఇంట్లో పెట్టుకున్న దానికి కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ విధమైనటువంటి దొంగతనాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులతో పాటు మీలో ఉంది. కాబట్టి వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ ఈ జాగ్రత్తలు తీసుకొని ఏదైనా చిన్న చిన్న నేరాలు జరిగితే కూడా సీసీ కెమెరాల ద్వారా వాళ్ళను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో ఈ ముగ్గురిని టీం వర్క్ చేసి
ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడు, తర్వాత వెంకటేశ్వరుడు భీమగల్ సర్కిల్ సిఐ, సిసిఎస్ సిఐ రమేష్ బాబు, తర్వాత మిగతా మోర్తాడు సంబంధించిన పిసిఓలు శ్రీనివాస్, నవీన్ చంద్ర, నరేష్, తర్వాత భీమరావు ఏఎస్ఐ సిసిఎస్, కీర్బాజీ సిసిఎస్ వాళ్ళు ముఖ్య భూమిక వహించారు. కాబట్టి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడానికి అడిషనల్ డీసీపీ జయరామ్ సార్ కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి, తర్వాత సీజర్ అంటే రికవరీ మహారాష్ట్రలో వెళ్ళి చేశారు కాబట్టి అక్కడి వాళ్ళతో కూడా మాట్లాడి ఈ కేసును సాల్వ్ చేసి రికవరీ ప్రాసెస్ అంటే ఈజీగా చేయడానికి సార్, తర్వాత నా ద్వారా వీళ్ళంతా గైడెన్స్లో చేశారు కాబట్టి వీళ్ళందరికీ అభినందిస్తూ, వీళ్ళందరికీ అడిషనల్ డిస్ట్రిక్ట్ గారు సిపిల్ సార్ ద్వారా రివార్డు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.